హాయ్ ఫ్రెండ్స్ హాయ్ ఎవరి వెల్కమ్ టు అవర్ ఛానల్ బీఎస్ విలేంజర్ ఈరోజు మన వీడియోలో చాలా సింపుల్ ప్రాసెస్ అయినప్పటికీ ఇది చాలామందికి తెలియదు ఒకసారి సిమెంట్ బిల్స్ సీ బిల్స్ ప్రిపేర్ చేస్తాం కదా సిమెంట్కి సో ఆ సీ బిల్స్ ఏ విధంగా ప్రిపేర్ చేయాలి ఎంబుక్ ఏ విధంగా రికార్డ్ చేయాలి సిమెంట్ బిల్స్కి సంబంధించినటువంటి ఎంబుక్ రికార్డింగ్ ప్రాసెస్ ఒకసారి చూద్దాం చాలా సింపుల్ ప్రాసెస్ ఇది సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ట్యాక్స్ ఇన్వాయిస్ తీసుకుంటే ఈ విధంగా ఉంటుంది మనకు చూపించినట్లు సో ట్యాక్స్ ఇన్వాయిస్లో మనకి ఇన్వాయిస్ నెంబరు అలాగే అడ్రస్ అడ్రస్ ఉంటుంది ఇక్కడ పైన చూసినట్లయితే బాలాజీ సిమెంట్ వర్క్స్ అల్ట్రాటెక్ సిమెంట్ లిమిటెడ్ సర్వే నెంబర్ నైంటీ నైన్ ప్లాట్ బుధవాడ కృష్ణ ఆంధ్రప్రదేశ్ అని చెప్పింది కదా సో అది యూనిట్ ఎక్కడి నుంచి అయితే మనకు సప్లై చేశారు అన్నది ఆ అడ్రస్ డీటెయిల్స్ అయితే ఇక్కడ ఉంటాయి నెక్స్ట్ ఇక్కడ బాటంలోకి వచ్చేసరికి ఇక్కడ ఏపీ పిఆర్ఈడి ఎంజిఎన్ఆర్ ఇజ్ అండ్ పీఆర్ డిపార్ట్మెంట్ ఇంజనీరింగ్ ఈస్ట్ గోదావరి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఈస్ట్ గోదావరి డిస్టిక్ అంటే టూ అడ్రస్ మనకి ఎవరికి సప్లై చేశారో అన్న డీటెయిల్స్ ఇక్కడైతే ఉంటాయి సో అలాగే ఇన్ డీటెయిల్ ఇంకా మెయిన్ ఎవరు అక్కడ మెయిన్ ఆ లొకేషన్లో ఎవరు ఫీల్డ్లో అది తీసుకునేది ఎవరో అంటే అక్కడ ఏఈ నేమ్తో వస్తుంది ఇది ఏఈ నేమ్ అలాగే సచివాలయం బిల్డింగ్ మమ్మడి వారం ఈ విధంగా వచ్చింది కదా సో ఈ విధంగా మనకి ముందు ట్యాక్స్ ఇన్వాయిస్ అయితే ఉంటుంది సో ట్యాక్స్ ఇన్వాయిస్లో మనకి నెంబర్ ఆఫ్ ప్యాకేజెస్ ఎన్ని ఇచ్చారు చూసుకోవాలి సో ఓపీసీ ఫార్టీ త్రీ బ్యాగ్స్ వన్ థర్టీ ఫార్టీ త్రీ గ్రేడ్ వన్ థర్టీ బ్యాగ్స్ ఇచ్చారు బేసిక్ ప్రైజ్ వచ్చేసరికి రేట్ పైర్ మెట్రిక్ టన్ వచ్చేసరికి త్రీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ సెవెంటీ వన్ పాయింట్ ఎయిట్ ఎయిట్ మెట్రిక్ టన్ సో దాని కాస్ట్ వచ్చేసరికి మనకి అంటే క్వాంటిటీ మొత్తం మొత్తం ఎన్ని బ్యాగ్స్ మనకి వన్ థర్టీ బ్యాగ్స్ వన్ థర్టీ బ్యాగ్స్కి చూసేసరికి సిక్స్ పాయింట్ ఫైవ్ మెట్రిక్ టన్స్ వచ్చింది సో ఆ సిక్స్ పాయింట్ ఫైవ్ మెట్రిక్ టన్స్కి అయిన కాస్ట్ ఎంత అంటే ట్వంటీ త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ సిక్స్టీ సెవెన్ ఓకే దాంతోపాటు అడిషనల్గా మనకి జిఎస్టీ ఉంటుంది సిజిఎస్టీ ఎస్ జిఎస్టీ ఫోర్టీన్ పర్సెంట్ ఈచ్ ఫోర్టీన్ పర్సెంట్ ఈచ్ కాబట్టి అది త్రీ థౌజండ్ త్రీ హండ్రెడ్ ఫార్టీ వన్ పాయింట్ ఫోర్ టు రెండిట్లకి కూడా యాడ్ అవుతుంది సో ఈ విధంగా మొత్తం రెండు యాడ్ చేసి టోటల్ బిల్ వాల్యూ థర్టీ థౌజండ్ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఓకే సో ఇదే మనం రాస్తాం కాకపోతే కొంచెం మనకి ఎడిషనల్గా ఏంటంటే ఎంబుక్ రికార్డింగ్ చేసినప్పుడు స్క్రీడింగ్ కూడా చేయాలి మెయిన్గా ఓకే సో కంటిజెంట్ బిల్కి వచ్చేసరికి కంటిజెంట్ బిల్ ఏం రాయాలి మనం వర్క్ ఐడి నేమ్ ఆఫ్ ద వర్క్ మనం రాసుకోవాలి అలాగే వర్క్ ఐడి రాసుకోవాలి నేమ్ ఆఫ్ ద వర్క్ వచ్చేసరికి కన్స్ట్రక్షన్ ఆఫ్ గ్రామ్ సచివాలయం బిల్డింగ్ లేకపోతే కన్స్ట్రక్షన్ ఆఫ్ ఆర్బీకే వెల్నెస్ సెంటర్ ఏదైనా అయితే ఏదైతే అది దాని ఎంబుక్ నెంబర్ ఏ ఎంబుక్ నెంబర్లో రికార్డ్ చేస్తున్నాం ఇదంతా కూడా అన్నది బుక్ నెంబర్ రాసుకోవాలి అలాగే ఇక్కడ లోపల డిస్క్రిప్షన్లోకి వచ్చేసరికి బీయింగ్ ది అమౌంట్ పేబుల్ టు బిల్ లో ఉంది కదా బీయింగ్ బాలాజీ సిమెంట్ వర్క్స్ బీయింగ్ ద అమౌంట్ పేబుల్ టు బాలాజీ సిమెంట్ వర్క్స్ అల్ట్రాటెక్ సిమెంట్ లిమిటెడ్ సర్వే నెంబర్ నైంటీ నైన్ విల్ పోస్ట్ బుధవాడ కృష్ణ ఆంధ్రప్రదేశ్ అని చెప్పి పిన్ నెంబర్ ఆ అడ్రస్ ఉంది కదా ఆ అడ్రస్ రాయాలి ఇన్వాయిస్ నెంబర్ కూడా రాసుకోవాలి మనం ఇక్కడ ఇన్వాయిస్ నెంబర్ నెక్స్ట్ డేట్ ఆఫ్ ఇన్వాయిస్ రాసుకున్న తర్వాత సిమెంట్ అలాగే క్వాంటిటీ రేట్ అమౌంట్ ఎంత అయింది సో సిమెంట్ క్వాంటిటీ ఎంత సిక్స్ పాయింట్ ఫైవ్ జీరో మెట్రిక్ టన్స్ రేట్ వచ్చేసరికి త్రీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ సెవెంటీ వన్ పాయింట్ ఎయిట్ ఎయిట్ కిలోనోటా రూపీస్ సో దాని అమౌంట్ ట్వంటీ త్రీ థౌజండ్ ఎయిట్ సిక్స్టీ సెవెన్ పాయింట్ టూ టూ బిల్ ఉన్నదే రాస్తున్నాం మనం సిజిఎస్టీ ఎస్జిఎస్టీ ఫోర్టీన్ పర్సెంట్ ఎస్డి ఎడిషనల్గా రాసుకోవాలి సో టోటల్ బిల్ వాల్యూ థర్టీ థౌజండ్ ఫైవ్ ఫిఫ్టీ సో ద సేమ్ యూఆర్ గోండి రైట్ ఇన్ ద టోటల్ అండ్ ఇంగ్లీ ఇన్ లెటర్స్ కూడా రాసుకుంటాం రాసుకుని కింద మనం సిగ్నేచర్ చేసుకుంటాం ఓకే సో ఇది కంటిజెంట్ బిల్ రైటింగ్ ప్రొసీజర్ నెక్స్ట్ ఎంబుక్ రికార్డింగ్ వచ్చేసరికి చూసినట్లయితే ఎంబుక్ రికార్డింగ్లో మనం ఏం చేస్తాం ఫస్ట్ ఆఫ్ ఆల్ వర్క్ ఐడి రాసుకోవాలి ఎంబుక్ నెంబర్ రాసుకోవాలి ఏ ఎంబుక్ నెంబర్లో రాస్తున్నావు అది రాసుకోవాలి అలాగే కన్స్ట్రక్షన్ ఆఫ్ నేమ్ ఆఫ్ ద వర్క్ కన్స్ట్రక్షన్ ఆఫ్ గ్రామ సచివాలయం బిల్డింగ్ అట్ సో విలేజ్ అండ్ మండల్ ఓకే నేమ్ ఆఫ్ ద వర్క్ రాసుకుంటాం సో ఇక్కడ కూడా సేమ్ డిస్క్రిప్షన్ బీయింగ్ ది అమౌంట్ పేబుల్ టు బాలాజీ సిమెంట్ వర్క్స్ అల్ట్రాటెక్ సిమెంట్స్ లిమిటెడ్ సర్వే నెంబర్ అడ్రస్ దాని అడ్రస్ రాసేసాం కదా సేమ్ మళ్ళీ సిబిల్ ఏం రాసాం అదే రాస్తున్నాం ఇక్కడ కూడా ఇన్వాయిస్ నెంబర్ రాసుకోవాలి డేటెడ్ ఇన్వాయిస్ డేట్ రాసుకోవాలి నెక్స్ట్ క్వాంటి మెటీరియల్ ఏంటి సిమెంట్ కాబట్టి దాన్ని క్వాంటిటీస్ రాసుకోవాలి క్వాంటిటీ ఇక్కడ కంటెంట్స్ దగ్గర రాసుకోవాలి సిక్స్ పాయింట్ ఫైవ్ మెట్రిక్ టన్స్ రేట్ వచ్చేసరికి రేట్ దగ్గర రాసుకోవాలి పెర్ వన్ మెట్రిక్ టన్ కదా త్రో త్రీ సిక్స్ సెవెన్ వన్ ఎయిట్ ఎయిట్ పాయింట్ ఎయిట్ ఎయిట్ పైస్ పెర్ వన్ మెట్రిక్ టన్ అని చెప్పి రాసుకుని దాని వాల్యూ ఎంత వచ్చింది ట్వంటీ త్రీ థౌజండ్ ఎయిట్ సిక్స్టీ సెవెన్ పాయింట్ టూ టూ పైసే అది వేసుకున్నాం తర్వాత నెక్స్ట్ లైన్లో వచ్చేసరికి సీజీఎస్టీ రాసుకోవాలి సీజీఎస్టీ ఫోర్టీన్ పర్సెంట్ అలాగే ఎస్జిఎస్టీ ఫోర్టీన్ పర్సెంట్ సో ఆ వాల్యూస్ కూడా మనకి ఇక్కడికి వచ్చేసరికి ఎంత అయినా త్రీ థౌజండ్ త్రీ హండ్రెడ్ ఫార్టీ వన్ పాయింట్ ఫోర్ టూ అలాగే ఇది కూడా త్రీ థౌజండ్ త్రీ హండ్రెడ్ ఫార్టీ వన్ పాయింట్ ఫోర్ టూ సో టోటల్ ఎంత అయింది థర్టీ థౌసండ్ ఫైవ్ ఫిఫ్టీ ఆ టోటల్ వేసుకున్నాం మనం సిగ్నేచర్ చేసుకున్నాం కింద ఓకే సో ఇది బుక్ రికార్డింగ్ ప్రాసెస్ సో ఇంతే ఫ్రెండ్స్ ఇది చాలా సింపుల్ ప్రాసెస్ సిమెంట్ బిల్ చేయడం అన్నది చాలా ఈజీ సీ బిల్ రాసుకోవాలి ఇన్వాయిస్లో ఉన్న డీటెయిల్స్ రాసుకుని సీ బిల్ అలాగే అదేవిధంగా ఎంబుక్ రికార్డింగ్ చేసుకోవాలి హోప్ దిస్ వీడియో ఈజ్ యూస్ఫుల్ ఫర్ ఎవ్రీ వన్ థ్యాంక్ యూ